అయితే మీ భూమి ఉన్నది కదా మీది ఏమని ఆక్రమించిందా ఇట్లా రాయందర అంటే మాది ఏమీ ఇయ్యలేదు మా మామది ఎక్కడన్నారు ఉంది మాకు డబ్బులే కావాలి అని మేము అడగలేము మా భూమి మాకు కావాలి అని చెప్పను అంతే మాది అద్రవానం చేసి ఆయన తీసుకోలేదు ఆయన నేను పైసలు ఇయ్యని అడగలేదు కొంతమంది గుండు లాక్కున్నారు డబ్బులకు లాక్కోలేదు అవన్నీ వేస్ట్ మాట లాక్కోలేదు ముందని మనం పోయి డబ్బులు తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇంకా డబ్బులు ఇయ్యాలి అంటే ఏమన్నట్టు ఎంత తీసుకున్నారమ్మ డబ్బులకు ఏకరకు 2 లక్షల లక తీసుకు 2 లక్షల లక తీసుకు అమ్ముకున్నారు లగ్గలు చేస్తారు లగ్గలు చేసి ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకురు పిల్లల్ని భక్తనికి అప్పుంటే కట్టుకొని బయటకు పోయి ఇయ్యాలి వచ్చి మళ్ళీ నాకు ఎక్కువ రేట్ పోతుంది నాకు ఇయ్య అంటే ఎవరు ఇస్తారు అంటే ఎవరు తీసుకున్నారమ్మ అది అది నాలుగేళ్ల కింద मन आये मन इला पैसा अड़गर इयाची इंत डबूल अंदक मेम इलाटना जनम गाने शाक निवर रे इंत सीएम ఆఫీస్ పోయారమ్మా మీరేమన్నా పోయేటోల్ నలుగురు వైరట నిన్న సీఎం ఆఫీస్ పోయేటోల్కు ఎవదొల్క పోయారమ్మా కామంతా కాకలుండల్కు పోయారు నాయన నిన్న వస్తనే తెలిసింది ఆ ముచ్చట కూడా మాకు నిజమేనా అమ్మ పోయింది మరి నిజమే అంటున్నారు జనం నిజమే పోయి దొరికొచ్చిరు అని అంటున్నారు కానీ నేను చూడలేదు మేము పోలేం ఇప్పుడు బలవంతంగా అయితే డబ్బు భూమిని లాక్కోలేదు 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 ఒకల మీద అండాయి అని చెప్పొద్దు మరి 10 రూపాయలు లేవు ఇట్లా అమ్ముతున్న అమ్మాలే నీకు అమ్మాలే అని గేట్ కాడ పారసారం పడి అమ్మొచ్చారు సూరిబాబుకు ఇట్లా అందరికి అమ్మీరు అట్లా అమ్మీరు చేసిరు డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు నేను డబ్బులు తీసుకోలేమని చెప్తే ఎట్లా నమ్మాలి అంటే మీ ఊరోనే బలవంతంగా ఆయనకు తీసుకొచ్చి తీసుకొని అమ్మడు వేరు పోయిరు